మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చినా మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా? ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాలా? వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మంచి నేనెవరినని వెళ్ళి ఆయన్ని తిట్టడం చెడమడా తిట్టాల్సిన అవసరం, లేకపోతే చెంప దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలా అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు. అక్కడ ఆయన ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాలరాముడు, అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అంటే మా చెల్లెలకి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్ప నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది, ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యు ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వి వర్ టాకింగ్ జనరల్లీ, ఆయనని చెప్పకుండా. పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పుడిప్పటికీ అదే ఒపీనియన్ అన్నది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను, బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో, కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. ఒక నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, వచ్చి ఆయన పలకరించి ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే తనలో తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. పీక్ ఆఫ్ ఆ కెరియర్, 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నాట్ డిడ్ ఐ ఎవర్ ఆస్కార్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు, చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండి ఉండాలి అప్పటికి. రామ నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం ఆ టైంలో, గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు, అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి. నాకు ఒక చోటు నుంచి మాత్రం బికాస్ హీ హ్యాడ్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా అజయ్ కైతాన్, ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయెంకా అల్లుడు, ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా విజయవాహిని సంస్థ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి కైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని, ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు, వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత హూ ఆమ్ ఐ టు గో అండ్ ఆస్క్ దెమ్ నాట్ టు గెట్ మ్యారీడ్? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా చెప్తే నేను వింటానా? నేను విన్నావు పరమముండి నిన్నేను, నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్ళి ఆపమని అని నేను చెప్పాను. ఐఎమ్ సారీ, ఐ వాంట్ డూ ఇట్. ఒక కంపెనీకి ఒక సంస్థకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకు నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్, నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ టమిళ్ పిక్చర్ వాజ్ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్, అలాగే మా వాసన్ గారి సినిమా నెక్స్ట్ది, అలాగా చాలా వచ్చాయి ఒకే చోట. నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్ అమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి,
అన్నిట్లో ఏదో వేషం వేసుండేదాన్నేమో, వేషం ఏదో కాదు హీరోయినే ఇచ్చుండేవారు, ఆ హీరోయిన్నే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా, నేను పౌరాణికాలకిని మైథాలజీ సినిమాలకి అంత ఒప్పదు, ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను నేను ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే. ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తావా మీరు, ఆ సీన్ ఎవరి మీద పెట్టినా ఒక డైలాగ్ ఇవ్వండి నేను బతిమాలుకునేదాన్ని నేను. అది అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను. టాప్ హీరోస్ అందరు సరసన నటించారు మీరు, ఒక్కొక్క హీరోని చూసినప్పుడు అప్పట్లో ఏమనిపించేది మీకు? లెట్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావుతో, ఫస్ట్ రామారావుతో స్టార్ట్ చేద్దాం. రామారావుతో, ఎందుకంటే ఆయన కదా ఫస్ట్, ఆయన అప్పుడు రా, ఆయనకి సాలడ్ ఇయర్సే కదా అప్పుడు. హీ వాజ్ నాట్ సంథింగ్ వెరీ పాపులర్. ఐ థింక్ పల్లెటూరు పిల్ల ముందు బుక్ అయ్యి రిలీజ్ అవ్వడం మాత్రం షావుకార్ ముందు వచ్చింది కదండి. వాట్ ఎ హ్యాండ్సమ్ ఫిగర్ అండి, నిజంగా కదా, డిగ్నిటీ పైగా వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఆన్ ద సెట్స్. ఆయన పని ఏమిటో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అలాగే ఒక చెప్పాను కదా ఆయన ఎదిగిన ఒక్కొక్క సినిమాతో ఆయన వెళ్ళిన హైట్స్ చూస్తే, ఐ మీన్ వాట్ డెడికేషన్, వాట్ కమిట్మెంట్ టు దట్ మ్యాన్. అందులో పురాణ సినిమాల్లో కానీ మైథాలజీలో కానీ ఆయనకి ఆయనే సాట్ అండి. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ సెకండ్ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్లేస్ ఆ సినిమాలో ధోరణిలో, ఎక్కడా లేరనుకుంటా, వరల్డ్లోనే లేరు. ఇవాళ కృష్ణుడిని రావుణ్ణి మనం చూడకపోయి ఉండొచ్చు, రామారావు చూస్తే ఇలాగే ఉండేవాడేమో కృష్ణుడు, రాముడు ఇలాగే ఉండేవాడు అని అనుకునే అంత ఆ రేడియన్స్ ఆ మనిషిలో, దట్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. నన్ను ఎప్పుడు ఆయన కరెక్ట్ చేసినట్టే నాకు గుర్తులేదండి. ఇప్పుడు నవ్వు వస్తుంది, ఒక చిన్న సీన్లో ఆయన నన్ను గుర్రం మహారాణిని కదా అందులో కిందకి దింపాలి, కొంచెం క్లీవేజ్ కనపడిందని సెన్సార్లో షార్ట్ కట్ చేశారు. ఎంత యంగ్ చైల్డ్ లాగా ఉండేదని దానికే వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తే, ఆ క్లోజప్స్లో అంతా మళ్ళీ ఒక విసిలికర్రలాగా ఒకటి కుట్టి సిల్క్లో ఓ పట్టు జరీతో కుట్టి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ ఆ షార్ట్స్ తీశారు, రీషూట్ చేశారు. అలాంటిది ఇవాళ బట్టలు చూడాలంటే మనం బట్టల కొట్లో చూడొచ్చేమో కానీ ఆర్టిస్టుల మీద ఇవాళ చూడలేం. ఆయన మాత్రం చాలా సిగ్గుపడేవారండి, ఏదైనా చెప్పాలన్నా కూడా తల ఉంచుకునే జానగారు ఈ సీన్ ఇంట్లో చేద్దాం అనేవారు తప్ప. ఐ హ్యాడ్ టోటల్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్. ఒక గురుభావం తప్ప ఇంకొకలాంటి థాట్ వచ్చేది కదండి నాకు. ఆయన అంతే నాకు, ఎంజీఆర్ గారు కూడా అంతే. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో తెలిసిన మనుషులు వీళ్ళిద్దరే. అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా పలకరిస్తారు. అబ్బో ఆయన ఈజ్ రియల్ గ్రేట్ క్యారెక్టర్. ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, నువ్వు లేక వీణ పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు, మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒక లాంటి జెలసీ ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని. చెల్లెళ్ళు అన్నది చివరి దాకా చెప్పరు కదా, చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, అందుకని ఇంకా చూస్తున్న అందరి మొహాలు చూసి అంటుంది, దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్, బోర్ కొట్టింది నాకు ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ భరేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారు అండి అనదర్. ఆయన 10 sentences మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ, లేకపోతే బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏమిటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది, ఎందుకంటే ముండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన.